యానిమేటర్లో ఆర్పీల సమస్యలు పరిశీలించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వంట వార్పు కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సంతకం యానిమేటర్లో ఆర్పీల జీతాలు పెంచుతున్నట్టుగా ప్రకటించారు. కానీ 5 నెలలు అవుతున్నా కానీ ఈ ప్రభుత్వానికి సంతకం పెట్టడానికి తీరిక ఓపిక లేని పరిస్థితి. అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యానిమేటర్లపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే జిల్లాలో 271 మంది యానిమేటర్లను తొలగించింది. ఒక యానిమేటర్ ఆత్మహత్య చేసుకొని క్రాంతి కుమార్ అని క్రోసూరు మండలానికి చెందిన కుర్రాడు చనిపోయడం జరిగింది. అదేవిధంగా ఆర్పీలకు సంబంధించి కూడా రాజకీయ వేధింపులు పెరిగిపోయినాయి. మీరు 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయ పార్టీలు మారే రాజకీయ నాయకులు ప్రజల కోసం ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పనిచేసే యానిమేటర్లని ఆర్పీలని రాజకీయ కారణాలతో తొలగించడం సరికాదని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తుంది. మీరు ఇప్పటికైనా తొలగించిన యానిమేటర్లని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, ఈ రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండు. అదేవిధంగా పెంచిన 10,000 రూపాయల వేతనాన్ని వెంటనే వివో ఖాతాలకు ఇవ్వాలని, వ్యక్తిగత ఖాతాకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ రాజకీయ వేధింపులతో పాటు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను విన్నాను అని చెప్పేసి మేము ధర్నాలు చేస్తున్నప్పుడు మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు వచ్చి మద్దతు తెలియజేశారు. కానీ 5 నెలలుగా మేము అనేక సార్లు ధర్నాలు చేసినా ఏం చేసినా కానీ మీకు వినపట్టలేదు, కనపట్టలేదు. కాబట్టి ఇప్పుడైనా మా వంట వార్పుతో మీకు కనువిప్పు కలుగుతుందని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. మీరు ఎప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్తులో జరిగే పోరాటాలకు మీరే బాధ్యత వహించాలని చెప్పేసి మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం. రోడ్డు మీద మహిళలు ఈ విధంగా కూర్చున్నా కానీ డ్వాక్రా మహిళలకు నేను న్యాయం చేస్తానన్న ప్రభుత్వం రాగానే, ఈ డ్వాక్రా మహిళలు అంటే యానిమేటర్లు కూడా డ్వాక్రా మహిళలే, డ్వాక్రా మహిళలు ఏం చేస్తారనే విధంగా ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం వచ్చాక నేను న్యాయం చేస్తానని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? ఈరోజు మహిళలు రోడ్డు మీద ఈ విధంగా కూర్చుని ఈరోజు 4 రోజులుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 24వ తారీఖు పీడీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం అయింది, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ముట్టడి కార్యక్రమం అయింది. ఇన్నిసార్లు కార్యక్రమాలు చేసి ఈరోజు ఇంత ఈ విధంగా ఎన్నో ఇబ్బందుల్లో పడుతున్న యానిమేటర్లను పట్టించుకోకుండా ఏం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం? మీకు న్యాయం చేస్తామని చెప్తుంది, పరిష్కరిస్తామని చెప్తుంది. ఇంతవరకు అధికారులను ఎన్నోసార్లు కలిసాం, మీకు చేస్తాము చూస్తాము అని అంటుంది. ఏం చూస్తుంది? నేను అన్నీ ఉన్నాను చేస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తున్నాడు? అందరికీ న్యాయం చేస్తున్నాడు. నిన్న కాక మొన్న వచ్చిన వాలంటీర్కి 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు పెంచాడు. నెల రోజులు పని చేయకుండానే న్యాయం చేసిన ఒకళ్ళ కడుపు కొట్టి ఇంకొకళ్ళకి న్యాయం చేయడం అనేది ఎంతవరకు న్యాయం? 15 ఏళ్లగా మేము పనిచేస్తా ఉన్నాం. 270 మందిని తొలగిస్తే ఈ రోజుకి ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతూ ఉంటే స్పందన కార్యక్రమంలో నేను పరిష్కరిస్తానన్నాడు. ఇంతవరకు ఏ పరిష్కారం లేదు. వెంటనే దీన్ని పరిష్కరించాలి. పరిష్కరించకపోతే మేము దేనికైనా సిద్ధపడతామని. ఈ యానిమేటర్లు అంటే యానిమేటర్లే కాదు, ఈ జిల్లాలో 7 కోట్ల మంది మహిళలు ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. వీళ్ళందరినీతో కూడా మేము రాష్ట్రారోక చేస్తామని చెప్పి సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. వెంటనే ఈ జిల్లాలో తీసేసిన వారిని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఈ వంట వార్పుతో కనువిప్పు కలగాలి ప్రభుత్వానికి అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.